कांताय कल्याण निधये निधये अर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम्। భూమి మీదకి వచ్చాక ఎంత గొప్పవాళ్ళైనా ఇతరులకి సేవ చేస్తేనే తరిస్తారు, ఇంకెవ్వరూ తరిస్తారు, కేవలం సేవలోనే ఉంది ఆ గొప్పతనం। పరులకి సేవ చేసేవాడు అదృష్టవంతుడు। కృష్ణుడు ఎంగిలాకులు ఎత్తాడు భారతంలో, అవునా? భీమాదులు ఎప్పటికప్పుడు వంటలు కూడా చేసి సేవ చేసి తరించారు। మనం ఎంత గొప్పవాళ్ళమైనా ప్రజా సేవకులమే అని పూర్వం మహారాజులు చెప్పేవారు। యావజ్జీవితం మనం ఇతరులకు సేవకులం అనుకోండి, దానివల్ల ఎంత లాభం ఉన్నదో। మహాపండితులు పూర్వం పాఠం చెబుతూ మేము సరస్వతి సేవకులం అనేవారు, అప్పుడు అహంకారం తొలగిపోతుంది మనకి। అందువల్ల వాళ్ళు దేవతా స్వరూపాలు ఇద్దరు ఏం చేశారట, చిత్రాంగదయు ఉలూపియు ధాత్రీశ్వర ఒత్తురెపుడు ద్రౌపది తోడన్ గాత్రములు భూరి వినయామాత్రములుగా సుబల సుత ప్రమదమున కొలువన్। సుబలరాజు గారి కూతురు గాంధారి, ఈ గాంధారీదేవికి ఎప్పుడూ మానసికమైన బాధ రాకుండా, పిల్లలు పోయారనే ఏడుపు రాకుండా ఈ చిత్రాంగద ఉలూపి నిరంతరం ఆవిడకి సేవ చేసి దేవతలకి సంబంధించిన కథలు చెప్పి తమ మహామహిమతో ఆవిడ శోకాన్ని తొలగించారు। నిజంగా ఎంత కష్టం, గాంధారికి వచ్చిన కష్టం అంతా ఇంత కాదు, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కొడుకులు కొడుకులే, కళ్ళ ముందు 101 కొడుకులు యుద్ధరంగంలో చిత్రవధ పాలైపోయారు। రోజు ఆ విషయం ఆవిడకు గుర్తుకొచ్చేది, అందులో ముఖ్యంగా దుర్యోధనుడు ఎంత పాపాత్ముడైనా వాడి మీద ఆవిడకి చాలా వ్యామోహం, ఆ వ్యామోహం పొమ్మంటే పోయేది కాదు కదా, కొడుకులు పోయిన వాళ్ళు, అందుకని ఈ కొడుకు పోయినప్పటికి రోజు వాడిని తలుచుకుని ఆవిడకి అన్నీళ్ళు ఎక్కడ పెట్టుకుంటుందోనని ఆ బాధ రాకుండా దగ్గరుండి దేవకన్యలు సేవ చేశారు। అది కూడా ఒక గొప్ప యోగం, కష్టంలో సుఖం అంటారు దాన్ని। క్రమంగా ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడి చేతిలో రాజ్యం పెట్టి నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం దానం చేసుకో అన్నాడు। మానవుడు ఎవడైనా దానము చెయ్యకపోతే తరించడు, ఎంత సంపద ఉన్నా ఎంత విద్య ఉన్నా ఎన్ని రకాల అర్చనలు చేసినా ఎన్ని పదవులున్నా దానము చేసిన వాడే తరిస్తాడు, ఒకసారి కాదు రెండుసార్లు కాదు, భారతంలో దాదాపు కొన్ని లక్షల పర్యాయాలు దానము యొక్క మహిమని చెప్పాడు। ఇలా పెడితేనే మోక్షం వస్తుంది, అది చూస్తే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు, అంటే దానము చేస్తేనే వాడు తరిస్తాడు, దానము చెయ్యకపోతే ఎవడూ తరించడు, అందుకని దాన ధర్మాలు చేసుకోమని ధృతరాష్ట్రుడికి సంపూర్ణాధికారం ధర్మరాజు ఇచ్చాడు। ఆయన రెచ్చిపోయి 15 సంవత్సరాల కాలం, ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాక అశ్వమేధ యాగం అయ్యాక 15 ఏళ్ళు ఏకధాటిన ధృతరాష్ట్రుడు ధర్మరాజు గారి సొమ్ముని దానం చేశాడు। గుళ్ళు చెరువులు కట్టించు కోరి ఊళ్ళు లగ్రహారముల్ గావించు ఆంబికేయుడధిప ధర్మతను దృఢత్యంత హర్ష చిత్త వృత్తి అయి అనుమతి చేయుచుండ। గుడులు కట్టించాడు, ముందెప్పుడు కూడా ప్రథమ స్థానం ఆ రోజుల్లో గుడులకు ఇచ్చేవారు। 7 సంతానాలు మానవులకి శాస్త్రాలు చెప్పాయి, కన్నబిడ్డ వాడు ఎలాగో సంతానం, పుస్తకం ఎవరన్నా రాస్తే దాన్ని అంకితం పుచ్చుకుంటే అది 2వ సంతానం, కృష్ణదేవరాయలు ఆ సంతానాన్ని ఎక్కువ పొందేట, అల్లసాని పెద్దన గారి మనుచరిత్రని అంకితంగా పొంది అదే నిజమైన సంతానం అన్నాడు ఆయన। 3వది గుడులు, గుడులు కట్టించడం 3వ సంతానం। గుడి భూమి మీద ఉన్నంతకాలం, ఆ గుడిలో ఉన్న విగ్రహం ఉన్నంతకాలం, ఆ విగ్రహం ఎక్కడో ఒక చోట భూమిలో ఇరుక్కుపోయినంతకాలం ఈ వ్యక్తి శాశ్వత స్వర్గంలో ఉంటాడు। ఒక్కొక్కప్పుడు ఒక గుడి కట్టించాక ఏదో కారణం చేత ఆ గుడి ధ్వంసమైపోయి భూమిలో కలిసిపోతే విగ్రహాలు మాత్రం కలిసిపోవు, అవి భూమి అడుగులో కప్పడిపోతాయి। భూకంపాలు వచ్చినప్పుడు విగ్రహాలు భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు భూమిలో నుంచి బయటపడతాయి, కాబట్టి విగ్రహం అంత తేలిగ్గా పొమ్మంటే పోదు, ఆఖరికి ఎంత దుర్మార్గులైనా దాన్ని విరగొట్టగలరు కానీ సంపూర్ణంగా నాశనం చేయలేరు, ఆ శిలకు అంత శక్తి ఉంది। అందువల్ల విరిగిపోయినప్పటికీ శిల భూమిలో ఉంటే ఆ ఆలయంలో శిల్పరూపంలో ఉన్న భగవంతుడిని తీసుకొచ్చిన దాత అన్నాళ్ళు అక్కడే ఉంటాడు,
అందుకనే అన్నిటికంటే గొప్పది ఒక దేవాలయ నిర్మాణం చేయడం. పూర్వకాలంలో ప్రతివాడు తన జీవితంలో ఏ మహారాజైనా ఒక్క ఆలయమైనా కట్టించేవారు. ఆ కట్టించిన వాడు ఎప్పటికీ నరకానికి వెళ్ళడు. అసలు సంతానం ఈ గుడి అవుతుంది. ఈ గుడి సంతాన రూపంలో అనుగ్రహిస్తుంది. పైగా ఇవాళ్ళంటే బడులు వేరుగా గుడులు వేరుగా ఉన్నాయి. కానీ పూర్వకాలంలో నియమం ఏమిటి? గుడిలోనే పాఠం చెప్పాలి. పూర్వం గుడి అంటే అది బడి. ఆలయాలలోనే సకలమైన వేదాలు కానీ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ నేర్పేవారు. 64 విద్యలు ఉన్నాయి మనకి. 64 విద్యలు ఏమిటి? సంగీతం, సాహిత్యం, కుస్తీ పట్లు, ధనుర్విద్య, చోరకళ, దొంగతనం కూడా నేర్పేవారు. అండి, దొంగతనం నేర్పితేనే మహారాజు అయిన వాడు పెద్ద అయ్యాక దొంగలను పట్టుకుంటాడు. ఇలాంటి 64 విద్యలు ఉన్నాయి. ఈ విద్యలన్నీ ఆలయాలలో నేర్పేవారు పూర్వకాలంలో. ఈ విధంగా 64 విద్యలకి నిలయమైన గుడి ఒక గొప్ప బడి కనుక అది గొప్ప సంతానంగా భావించి ప్రతి వ్యక్తి గుడిని కట్టించేవాడు. శాస్త్ర ప్రకారం అది కూడా అవ్వాలి. అందువల్ల ఈ మహాత్ముడు దాదాపుగా 15 సంవత్సరాల కాలంలో 848 గుళ్ళు కట్టించాడు. ధృతరాష్ట్రుడు కట్టించిన ఒక గుడి ఇప్పటికి కూడా రుద్రప్రయాగలో ఉంది. యమునోత్రి, గంగోత్రి, కేదారం, బదరి ఈ 4 కలిపి చారుధామ యాత్ర అని పేరు. ముందు యమునోత్రికి తీసుకెడతారు, అక్కడి నుంచి గంగోత్రి వెళతాం, అక్కడి నుంచి మళ్ళీ కేదారం వెళతాం, అక్కడి నుంచి బదరి వెళ్ళి తిరిగి వచ్చే యాత్ర. ఆ వెళ్ళే రూట్లో ముందు హరిద్వారం, తర్వాత హృషీకేశం, హృషీకేశం నుంచి యమునోత్రికి వెళ్ళే మార్గంలో రుద్రప్రయాగ అని ఒకటి వస్తుంది. ఆ రుద్రప్రయాగ పంచప్రయాగలలో ఒకటి, చాలా గొప్ప ప్రయాగ. అక్కడ ఒకవైపు నుంచి అలకనందా నది, మరొక వైపు నుంచి మందాకిని నది, ఈ 2 నదులు వచ్చి కలిసిపోతాయి. మందాకిని అన్న, అలకనంద అన్న గంగానది యొక్క పాయలు. గంగానది భూమి మీదకి వచ్చాక 7 పాయలు అయ్యింది. ఆ 7 పాయల్లో సీత, సుచక్షువు, సింధువు ఈ 3 తూర్పు దిక్కుకి ప్రవహించాయి. పావని, హరాదిని, నళిని అనే ఈ 3 నదులు పడమరకి ప్రవహించాయి. 7వది భాగీరథీ గంగ. మళ్ళీ ఈ భాగీరథీ గంగ 4 పాయలుగా వస్తుంది. అందులో ఒకటి అలకనందగా, మరొకటి మందాకిరిగా, మరొకటి దేవనదిగా, మరొకటి గంగగా. ఈ 4 కలిసి రుద్రప్రయాగలో కలుస్తాయి. ఆ కలిసే ముందు కేదారం నుంచి వచ్చే నదికి మందాకిని అని పేరు గుర్తుపెట్టుకోండి. కేదారం దగ్గర ఉన్న నది, గంగానది పేరు మందాకిని. అదే బదరీ దగ్గర వచ్చేది, దాని పేరు అలకనంద. ఈ 2 రుద్రప్రయాగలు అలా కలిసి వస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఆ దృశ్యం. మహావేగంగా అద్దాప 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 శబ్దంతో సుళ్ళు తిరిగిపోతూ బండరాళ్ళు పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ దృశ్యం చూస్తే మన హృదయం ఎంతో పరవళ్ళు తొక్కుతుంది అనమాట. ఆ గంగానదిని చూస్తే శరీరం గగురుపాటు గురవుతుంది నాకు. అందులో ఈ నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఒక్కసారి శరీరం అందులో అడుగు పెట్టిందంటే స్తంభించిపోతాం మనం. మన శరీరం మొత్తం అంతా కూడా ఎలక్ట్రికల్ షాక్ తగిలినట్టు ఉంటుంది. అంత చలిగా ఉంటుంది. అందుకే దానికి కోల్డ్ బర్నింగ్ అంటారు వాళ్ళు. వేడి ఒక రకంగా ఉంటుంది కానీ చల్లదనంతో కూడిన మంట అన్నమాట. అది శరీరం అంతా మంట వచ్చినట్టు ఉంటుంది విచిత్రంగా. అటువంటి నదులు అలకనంద, మందాకిని, రుద్రప్రయాగ దగ్గర సుళ్ళు తిరిగి పెడుతుంటే స్నానం చేయడానికి కొంచెం కష్టపడాలి కానీ చాలా ఆనందంగా ఉంటుంది. ఆ స్నానం చేస్తే శరీరానికి ఆరోగ్యం వస్తుంది, కాంతి వస్తుంది. మీరు అక్కడ వాళ్ళని చూడండి, ఆ చల్లని నీళ్ళలో రోజు ములుగుతారు. వాళ్ళ శరీరాలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. వాళ్ళు మాట వరసు కూడా అక్కడ మందులు వేసుకోరట. ఎందుకని? కేవలం ఈ నదీ స్నానం వల్ల. అక్కడ దానికి దేవభూమి అని పేరు. ఆ రుద్రప్రయాగ దగ్గర ధృతరాష్ట్రుడు ఒక శివాలయాన్ని కట్టించాడు. చివరి క్షణంలో అడవికి వెళ్ళిపోయే ముందు ఇంకొక ఏడాదిలో అడవికి వెళ్ళిపోతాడనగా, ఆశ్రమవాసానికి వెడతాడనగా ఒక గుడిని రుద్రప్రయాగ దగ్గర ఏనుగులు, గుర్రాలతో తరలి వెళ్ళి అక్కడ అత్యద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు. దానికి ధృతరాష్ట్రేశ్వరలింగం అని పేరు. ఆ ఆలయాన్ని దర్శనం చేసుకుని సోమవారం నాడు ఉదయం 7:30 to 9 మధ్యలో ఎవడైనా అభిషేకం చేస్తే అటువంటి వాడు చివరి రోజులలో సుఖంగా శరీరం విడిచిపెడతాడని పేరు. పక్కనే నది ఉంటుంది. 2 నదుల యొక్క కలయిక అని చెప్పానుగా, అలకనంద, మందాకిని. అందులోంచి నీళ్లు స్వయంగా ముంచి తీసుకొచ్చి ధృతరాష్ట్ర ప్రతిష్ఠిత లింగం మీద పోస్తారు. ఆ ధృతరాష్ట్రేశ్వర లింగం మీద పోసిన వాడికి పోయిన పదవులు కూడా వస్తాయి. కృష్ణుడు దానికి వరం ఇచ్చాడు. ఎవడైనా ఇంక జీవితంలో నేను పదవి పొందలేకపోతున్నాను, నా పదవి ఊడిపోయింది, ఇక నాకు పదవి రావట్లేదని బెంగ పెట్టుకున్నవాడు ఆ లింగానికి అభిషేకం చేశాడా, ఏడాది తిరగకుండా వాడి పదవి వాడికి తిరిగి వస్తుంది. చివరి రోజుల్లో నేను సుఖంగా శరీరం విడిచిపెట్టాలి అని ఎవడన్నా అభిషేకం చేస్తే అటువంటి వాడు అనాయాసంగా మరణిస్తాడు.
మన జీవితంలో కావలసినవి ఏమిటి? అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవసాయుజ్యం, దేహిమే పార్వతీపతే. అనాయాస మరణము, ఏమీ కష్టం లేకుండా అనారోగ్యంతో మంచం మీద పడి మలమూత్ర విసర్జన చేస్తూ తీసుకుని తీసుకుని ఇతరుల చేత సేవ చేయించుకోకుండా సుఖంగా వెళ్ళిపోవడానికి అనాయాస మరణం అని పేరు. బతికినంతకాలం వినాదైన్యైన జీవితం, యాచించి దైన్యంతో బ్రతికే జీవితం రాకుండా ఉన్నంతకాలం ఇతరుల మీద ఆధారపడకుండా బతికే బతుకు కావాలి, దానికి దైన్యము లేని జీవితం అని పేరు. అందుకని శివుణ్ణి శంకరాచార్యులు వారి శ్లోకం ద్వారా ఏమని అడిగారు? ఏ ఆయాసం లేకుండా మరణించాలి, యాచించే బ్రతుకొద్దు, దైన్యం లేకుండా బతకాలి, శరీరం విడిచిపెట్టాక నీలో కలిసిపోవాలి, ఈ మూడు నాకు ఇవయ్యా పార్వతీపతి అని ప్రార్థించాడు శంకరాచార్యులు వారు. అందుకే ఈ శ్లోకం ఎప్పుడు మనం చదువుకుంటే మనకు అలాంటి జీవితం వస్తుంది. అది కావాలంటే ఆ రుద్రప్రయాగ దగ్గర ఉన్న ధృతరాష్ట్రేశ్వరలింగాన్ని పూజించాలి అని చేస్తారు అనమాట. దాన్ని అంత జాగ్రత్తగా యంత్ర ప్రతిష్ఠతో చేశాడు ఆయన. ఆలయాలకు అడుగున యంత్ర ప్రతిష్ట ముఖ్యం. పైగా ఆ యంత్రం పెట్టింది ఎవరు? వేదవ్యాస మహర్షి, ధౌమ్యుడనే పాండవుల యొక్క పురోహితుడు, నారదుడు. ఇంతమంది మహాత్ములు అక్కడికి వచ్చారు. ధృతరాష్ట్రుడు అదృష్టం ఏంటంటే వ్యాసుడు కొడుకు ఆయన ఎలాగో, కాబట్టి వేదవ్యాసుడు, మరో పక్కన పాండవ పురోహితుడు ధౌమ్యుడు, ఇది కాక స్వర్గం నుంచి కిందకి దిగొచ్చి సరిగ్గా ఇంద్రుడి ప్రతిష్ట ఒకటి పూర్తి చేసిన నారదుడు కూడా యంత్ర ప్రతిష్టలో పాల్గొన్నాడు. అందుకే ఇంతమంది మహానుభావులు యంత్రం పెట్టగా దాని మీద లింగమును పెట్టి ప్రతిష్ఠించిన కారణం చేత ధృతరాష్ట్రుడు అదృష్టవంతుడయ్యాడు. ఆ అడుగునున్న యంత్రం వల్ల దాన్ని పూజించిన మనకు కూడా శుభం కలుగుతుంది. ఈ విధంగా ఆయన ముందు గుడులు కట్టించాడు, ఆ తర్వాత చెరువులు తవ్వించేట బాగా, గుళ్ళు తర్వాత చెరువులు. ఆ కాలంలో ఎక్కడ పడితే అక్కడ కురుక్షేత్ర ప్రాంతంలో ఎన్ని చెరువులు ఉన్నాయండి? 5 మడుగులు పరశురాముడు సమంత పంచకం అని ఒకప్పుడు నిర్మాణం చేశాడు. 1000 ఎకరాల స్థలంలో ఒక్కొక్క చెరువు ఉంటుంది. ఈసారి కురుక్షేత్రంలో చూడండి, అలాంటివి 5 మడుగులు ఉన్నాయి. ఇది కాక ధృతరాష్ట్రుడు 1200 చెరువులు తవ్వించాడు ప్రత్యేకంగా. ఒక్కొక్క చెరువు 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల మధ్యలో ఉండేది. ఎప్పుడూ కూడా చెరువులు శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడతాయి. చెరువుల్లో పూడిక తీయించాలి. వర్షాకాలంలో నీరు అందులో నిల్వ ఉంటే భూగర్భ జలం పెరుగుతుంది, దాంతోపాటు ప్రజలకు ఆ నీళ్లు ఉపయోగపడతాయి. అందుకని ప్రజలకి ప్రాణాధారమైన జీవనము అని పేరు కలిగిన నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే చెరువులు తవ్వించిన వాడు ఎప్పుడు సుఖపడతాడు. పిల్లల్లో గొప్ప పిల్ల సంతానం చెరువు తవ్వించడం, 4వ సంతానంలో ఈ తటాకాన్ని నిర్మాణం చెయ్యడం. అందుకని పూర్వం ఇంచుమించుగా అందరూ పనిచేసేవారు. మనం చెరువులు తవ్వక్కర్లేదట. కలియుగంలో ఏమన్నాడో తెలుసా? ఉన్న చెరువులో చెత్తా చెదారం ఉంటే తీయడానికి ప్రయత్నించు, పూడుకుపోతే నీ వంతు ప్రయత్నంగా కొంత మట్టి తీసి ఒడ్డును వెయ్యి, తద్వారా చెరువుల్ని బాగు చెయ్యి. చెరువుని బాగు చెయ్యడము కూడా చెరువుని తవ్వించడముతో సమానము అని స్వయంగా వ్యాసుడు చెప్పాడు భవిష్య పురాణంలో. కాబట్టి మనం కలియుగంలో పూర్వంలో చెరువులు తవ్వించలేకపోతున్నామనే బెంగ మనకు అక్కరలేదు. చెరువుని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అందుకని ధృతరాష్ట్రుల వారు ఇటు గుళ్ళు కట్టించాడు, చెరువులు కూడా ఎన్నో నిర్మాణం చేయించాడు. కోరి ఊళ్ళుల గ్రహారముల్ గావించు, ఇంకా ఊళ్ళకు ఊళ్ళు దానం చేశాడు. పూర్వకాలంలో ఊరు ఊరు దానం చేసేవారు. ఆ ఊరి మీద రాజుగారికి పన్ను వేసే అధికారం ఉండదు, రక్షణ చేసే అధికారం ఉంటుంది తప్ప ఇంకా ఊళ్ళు కానీ అగ్రహారం కానీ ఇతరులకు ఇస్తే, అందులో ఉన్న పొలాల మీద ఉన్న శిస్తంతా కూడా ఎవరికి దానం చేశారో వాళ్ళే అనుభవించాలన్నమాట. కొన్ని తరాల పాటు అగ్రహారాల్ని అలా పండితులు ఏ విధమైనటువంటి పన్ను కట్టక్కర్లేకుండా సుఖంగా అనుభవించేవారు. మీకు చిత్రం ఇక్కడ. ఒకవేళ రాజుగారు మారిపోయారు అనుకుందాం, అప్పుడు కూడా ఊళ్ళైతే ఆయన మళ్ళీ వెనక్కి లాక్కునే అధికారం ఉండేది, అగ్రహారం మాత్రం వెనక్కి లాక్కునే అధికారం పూర్వం మహారాజులు మాకు లేదు అని శాసనం చేశారు. అందుకే ఎన్నేళ్ళైనా ఎన్ని యుగాలైనా అగ్రహారాలు మాత్రం ఆ పండితుల చేతుల్లోనే ఉండేవి. అంబికేయుడు, ధృతరాష్ట్రుడు ధర్మరాజు గారి అనుగ్రహంతో ఇవన్నీ నిర్మాణం చేయించాడు. ధర్మరాజు గారు కూడా ఆయన ఎంత దానం చేసినా ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అనేవాడే తప్ప, ఎంత డబ్బు దానం చేస్తున్నావు రాజ్యం అంతా పాడైపోతుంది అనేవాడు కదట. పనికి మారిన పనులు కొన్ని చేయకుండా ఉంటే అసలు ఎప్పుడూ రాజ్యానికి కష్టం రాదండి. అందువల్ల నిశ్చింతగా ధర్మరాజు గారి అనుమతితో అంబికేయుడు ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు చేశాడు. ఇలా కొంతకాలం జరిగింది.
ఇంకా సామంతరాజులు ఉన్నారుగా చుట్టుపక్కల, ఇప్పుడు విరాటరాజు గారు కానీ పాంచాలరాజు కానీ వీళ్ళంతా హస్తినాపుర సింహాసనానికి సామంతులు. సామంతులు అంటే రాష్ట్రాలు. ధర్మరాజు గారు కేంద్ర ప్రభుత్వం. అందుకని ఈ సామంతులంతా ప్రతి సంవత్సరం మహారాజు గారికి కప్పం కట్టడానికి వచ్చేవారు. ఈ వచ్చిన సామంతులంతా ముందు ధృతరాష్ట్రుడికి నమస్కరించి, ఈ సంవత్సరం మేము ధర్మరాజు గారికి హస్తినాపుర సింహాసనానికి ఇంత కప్పం కడుతున్నాం అని లెక్కలు విన్నవించి అప్పుడు వచ్చి ధర్మరాజు గారికి నమస్కరించి అప్పుడు ఆ కప్పం ఇచ్చేవారు. దీనికి ధర్మరాజు ఎక్కువ ఆనందించేవాడు. ఎందుకనంటే మా నాన్నగారికి ఇప్పటికే పాపం పిల్లలు పోయారు, ఆయన ఒకప్పుడు చక్రవర్తి, రారాజుకి తండ్రి, ఇప్పుడు ఏడుస్తూ ఉండకూడదు, కాబట్టి మీరందరూ ముందు ఆయన దర్శనమే చేసుకోండి, ఆయనకే నమస్కరించండి, లెక్కలు విన్నవించండి, ఆ తర్వాత పట్టుకొచ్చి కప్పాన్ని మీరు ఖజానాకు కట్టండి అనేవాడు. వాళ్ళు అలాగే చేసేవారు. ఈ 15 సంవత్సరాల కాలం అప్రతిహతంగా సాగింది. ఇంకొక మాట చెప్పారండి ఇక్కడ వేదవ్యాసుల వారు, ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి కంటే ధర్మరాజు కాలంలోనే నిజమైన చక్రవర్తి అనే బిరుదు దక్కింది. ఎందుకని, దుర్యోధనుడు వాళ్ళ నాన్నకి ఏం చెప్పేవాడు కాదు, తండ్రి అనుజ్ఞ లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయనుకున్నవి మాత్రమే తండ్రికి చెప్పి మిగతావన్నీ రహస్యంగా కర్ణుడితోటి, దుశ్శాసనుడితోటి, శకునితోటి ఆలోచించి ఆ పనులు చేసేవాడు. కానీ ఇప్పుడు ధర్మరాజు అలా కాదు, పూర్తిగా చక్రవర్తి అంటే ధృతరాష్ట్రుడే అన్నట్టుగా ప్రవర్తించేవాడు. తండ్రి, ఈ 10 రూపాయలు దానం చేయనా, ఈ పూట ఈ చెరువులోకి నీళ్లు పంపించనా, పేదలకి ఈ దానం చేయనా అని అన్నీ అడిగి ఆయన చేత అవుననిపించుకుని వెళ్ళాట. అప్పుడు అన్నాడు ధృతరాష్ట్రుడు గాంధారితో, ఏదో కన్నబిడ్డలు లేరనే బాధ చెప్తూ నువ్వు ఏడుస్తున్నావు, కానీ ఏ కన్నబిడ్డ ఈ ధర్మరాజులా చూస్తాడు? ఇంత అద్భుతమైన సంతానం ఈ సృష్టిలో ఎవరికైనా ఉంటుందా? ఇటువంటి పుణ్యాత్ముడిక ఇంతకాలం మనం అపకారం చేశాం, ఇతన్ని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు నేను చేశాను తెలియకుండానే నా కొడుక్కి అండగా ఉండి అని అప్పుడప్పుడు కొంచెం బాధపడేవాడు. మొత్తం మీద ధృతరాష్ట్రుడికి పిల్లలు చచ్చిపోయారనే బాధ రవ్వంత కూడా కలగకుండా ధర్మరాజు గారు చాలా జాగ్రత్తగా చూశాడు. వినుము ఎల్లవారు అతని వచనములు మదినూదినట్ల చర్యంప మరుత్తనయుండును అమ్మేయి వర్తనము నడుపుచుండు మనసు తద్దయునిరియన్. ఒకరోజు నా ధర్మరాజు గారు పాండవుల్లో మిగతా 4 భార్యల్ని, పౌరుల్ని, మంత్రులని అందరినీ పిలిచి, మీలో ఎవరైనా ధృతరాష్ట్రుడి మనస్సుకి బాధ కలిగిస్తే వాళ్ళని దొంగని శిక్షించినట్టు శిక్షిస్తాను, నా దృష్టిలోకి ఎవరూ ధృతరాష్ట్రుణ్ణి బాధ పెట్టినట్టు రాకూడదు, వస్తే జాగ్రత్త అని హెచ్చరించాడు. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ ధృతరాష్ట్రుడి దగ్గర అతని కొడుకుల యొక్క ప్రవర్తన గురించి కానీ పాత కథ కానీ ఒక్కళ్ళు ఎత్తేవారు కదట, అందరూ చాలా జాగ్రత్తగా ఉండేవారు. మరుత్తనయుండును అన్నారు ఇక్కడ వాయుపుత్రుడు భీముడు. వాయువు యొక్క లక్షణం ఏమిటి? స్వేచ్ఛగా అటు ఇటు విహరించటం. వాయువుకు లక్షణం ఉంది, సువాసన ఉంటే సువాసన మోసుకొస్తుంది, దుర్వాసన ఉంటే దుర్వాసన మోసుకొస్తుంది, దానికి ఏం పక్షపాతం లేదు. చెత్త మీద నుంచి వచ్చేటప్పుడు చెత్త వాసన మనకి ఇస్తుంది, మంచి వాసన ఇస్తుంది. భీముడు కూడా ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా అలాగే మాట్లాడతాడు. మంచి ఉంటే ఇదిగో నువ్వు మంచివాడు అంటాడు, చెడ్డుంటే ఇదిగో నీలో ఈ దుర్మార్గత్వం ఉందనేవాడు. అలాంటి వాడయ్యుండి కూడా మనస్సు తద్దయునరయ్యన్, చాలా బాధపడుతూ ఉండేదిట. ధృతరాష్ట్రుడిని చూసినప్పుడల్లా కసి ఉబికి వచ్చేది. 100 మంది కొడుకుల్ని కానీ మమ్మల్ని సర్వనాశనం చేద్దామనుకున్నావా, అయినా బాధపడలేదురా, నా భార్య ద్రౌపదికి నీ కొడుకు చేసిన అన్యాయం ఇంత అంతా కాదు అని ధృతరాష్ట్రుడు చూడగానే లోపల నుంచి ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చేది. అంత బాధ ఉన్నా అన్నగారి ఆజ్ఞ ఒకటిగా, అన్నగారి ఆజ్ఞ అంకుశంలా ఉండగా భీముడనే ఏనుగు టక్కన మళ్ళీ శాంతపడిపోయేది. అన్నగారికి బాధ కలిగించకుండా ఉండడం కోసమని ఎంత కోపం వచ్చినా లోపల లోపల అణుచుకుని ఎట్టి పరిస్థితుల్లో అన్న మొదలైన వాళ్ళు ఉండగా ధృతరాష్ట్రుడిని ఏమనేవాడు కాదు, పెద్దన్న అని 2 చేతులు జోడించి నమస్కరించేవాట. ఆయన కూడా కౌగిలించుకునేవాడు, వాడికి మండిపోయేదిట. పైకి నీ కౌగులు చెప్పినా అందరినీ క్షమించాడు, కానీ భీముడిని క్షమించలేకపోయేవాడు ధృతరాష్ట్రుడు. భీముడు వచ్చి దండం పెట్టగానే ప్రేమగా కౌగిలించుకున్న లోపల లోపల, ఒరేయ్ నా కొడుకు తొడలు విరగొడతావురా, దుశ్శాసనుడి రొమ్ము చీల్చేస్తావట్రా అని కొత కొతలాడేవాడు. కానీ ఏం చేస్తాడు, ఎంతో ప్రేమగా చూసే ధర్మరాజు వల్ల ఆయన లోపల లోపల ఉబికి వస్తున్న కోపాన్ని, తాపాన్ని, దుఃఖాన్ని ఉపశమింప చేసుకునేవాడు. అంటే ఇద్దరు నటిస్తున్నారు ఇక్కడ.